హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనోహర్. వెల్కమ్ టు ఫుడ్ ఫీవర్. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 10 రూపీస్కి ఏం రావట్లేదు. అటువంటిది భీమవరంలో ఎనీ టిఫిన్ 10 రూపీస్కే ఇస్తున్నారంట. అది ఎక్కడ ఏంటనేది ఒకసారి చూసొద్దాం. లెట్స్ ఫాలో. సార్ నమస్తే సార్, మీ పేరండి? నా పేరు పిచ్చి అండి. హోటల్ ఎప్పటి నుండి నడుపుతున్నారండి? 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వరకు. హోటల్లో ఎంతమంది వర్కర్స్ ఉంటారండి? 25 మంది ఉంటారు. అంటే మీరు 10 రూపాయలు టిఫిన్ అంటున్నారు, ఇప్పుడు రేట్లు పెరిగినాయి అని 12 రూపాయలు చేశారు. మరి మీ వర్కర్స్ని జీతాలు, నెక్స్ట్ హోటల్ మెయింటెనెన్స్, 30 సంవత్సరాల నుండి ఎలా జరుగుతుంది సార్? బాగానే ఉందండి, కొంచెం లోటు లేకుండా బాగానే. అంటే ఆ ఐడియా ఎలా వచ్చింది? మీరే స్టార్ట్ చేశారా హోటల్, లేకపోతే మీ పెద్దవాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేసి మీకు అందించారా హోటల్ని? మేమే స్టార్ట్ చేసాం, పెద్దవాళ్ళది కాదు. మీ అంటే హోటల్ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అంటే 10 రూపాయలకే టిఫిన్ అందిస్తున్నారు కదా. ఏం లేదండి, మామూలుగా ఏదో గడుస్తుంది అని చెప్పి తింటాలి. నా పేరు శారదండి. నేను ఇక్కడ ఈ కొట్లోకి వచ్చి 12 సంవత్సరాలు అయిందండి. 12 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను. మా ఓనర్ అయితే అందరినీ కూడా బాగానే చూస్తారండి. ఎవరికి ప్రాబ్లం గట్రా ఉండదండి. ఏ విద్యార్థుల విషయంలో కూడా, దేనికోడు విషయంలో కూడా బాగానే చూస్తారండి. ఇచ్చిగడ గట్రా వెనక ముందు ఆడండి. వర్కర్స్ని కూడా బాగానే చూసుకుంటారండి. అన్న మీ పేరు? నా పేరు మజ్జి రాము. హోటల్ పెట్టి ఎన్నాళ్ళు అవుతుందన్న? 10 సంవత్సరాల పైన అవుతుంది సార్ హోటల్ పెట్టి. మీరు ఎన్నాళ్ళు నుంచి చేస్తున్నారన్న? నేను 4 సంవత్సరాలు అవుతుంది సార్. మరి ఇక్కడ టిఫిన్ వచ్చేసరికి 10 రూపాయలు అంటున్నారు, మొన్న మధ్యనే పెంచారు 12 రూపాయలు చేశారు అంటున్నారు. అవును సార్. అలాగా ఈ తక్కువ రేట్లో ఇప్పుడున్న రేట్లు పెరిగి ఉన్నాయి అన్ని సామాన్లు. అవును సార్. 12 రూపాయలకి టిఫిన్ అందిస్తున్నారు, అది ఎలా కుదురుతుందన్న మీకు? సార్ మరి ఆయన అభిప్రాయం పెట్టి ఆయన అలా చేసుకుంటున్నాడు సార్. ఇప్పటి నుంచే కాదు, ఎప్పుడు అనా పైసా 10 రూపాయలు పావలతో సహా అండి, ఆ రకంగా ఆయన వ్యాపారం చేసుకుంటూ అలా వస్తున్నాడండి. కష్టపడి పైకి వచ్చాడండి. ఇప్పుడు మాకు ఒక 10 మంది 15 మంది దాకా ఒక ఫుడ్ పెడుతున్నాడండి కష్టపడే వాళ్ళకి. ఆయన దగ్గర మేము వర్క్ చేసుకుంటున్నాం. ఒక ఓనర్గా కాకుండా ఒక వర్కర్గా అలాగా మెసులుకుంటూ ఉంటాడండి. మాతో ఒక క్లోజ్గా ఉంటారండి, అంత పర్ఫెక్ట్గా ఉంటారండి. ఆయన సిద్ధాంతమే అంతేనండి. అన్న ఇప్పుడు 12 రూపాయలకి ఇస్తున్నారు టిఫిన్, మరి మీ జీతాల సంగతి ఏంటి అన్న? మా జీతాల ఇంకా అందులోనే కలుస్తారు. ఆయన ఏం ఆశించడండి, మేము తినగా ఉంటే ఏమైనా ఉంటే పట్టుకెళ్తారండి. అది నేను 4 భోజనం పెడతానను అన్న ఒక ఆయన ఫీలింగ్ ఉందండి. ఆయనకి అది ఒక సంతోషం అండి. ఎప్పటి నుంచో ఆయన కళ అండి అది. ఎప్పటి నుంచో ఒక 10 మందికి తిండి పెట్టాలా అనే కోరిక, ఆయన కోరిక ఇప్పటికి నెరవేరుతుందండి. కష్టపడి పైకి వచ్చారండి ఆయన. ఒక పాప బాబండి, అతనికి చాలా కష్టపడతారు. తల్లి 4 కష్టపడతారండి. మేము ఓన్లీ ఇక్కడ ఈ హోటల్లో మేము తయారు చేసుకున్నది పూరి, పొరాటా, చపాతి. ఈ మిగతా ఐటమ్స్ అన్నీ అక్కడ ఇంటికాడి నుంచే వస్తాయండి. గారిపిండి ఏంటి, బజ్జీ పిండి ఏంటి, పునుగు పిండి ఏంటి, అన్నీ కూడా ఇంటికాడి నుండి చట్నీలతో సహా అండి. ఇక ఈ మధ్యనే ఒక చట్నీలు ఇక్కడ అలవాటు చేసామండి. ఇటువరకు ఇంటికాడే చట్నీలు కూడా. తల్లి 4 కష్టపడతారు అండి. అది సార్.
సార్ మీ పేరండి? నా పేరు సోమరాజు అండి, బొంగ సోమరాజు. మీరు ఎప్పుడు నుండి వస్తున్నారండి ఇక్కడ? ఎప్పుడు వస్తున్నాం, డైలీ వస్తామండి. డైలీ వస్తామండి. టిఫిన్లు అవి ఎలా ఉంటాయండి ఇక్కడ? ఏ క్లాత్ ఉండదండి, 10 రూపాయలకి ఎవరు వస్తారండి టిఫిన్? ఇదే పూరి 10 రూపాయలు, అక్కడ 10 రూపాయలకి పూరీలు, 3 పూరీలు. చాలా సింపుల్ అండి ఇక్కడ. మీరు వచ్చిన ప్రతిసారి ఇలాగే ఉంటుందా అండి? ఒకరోజు బాగుండం, ఒకరోజు బాగోకపోవడం? ఇలా ఉండదండి, డైలీ ఉంటాయండి. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారండి తింటాకి. అండి పక్కన పెద్దది ఉందా, అక్కడి నుంచి కూడా వస్తారు. అదేండి, చాలా బాగుంటుందండి. ఇంత తక్కువలో ఎవరు వస్తారండి టిఫిన్? సార్ టిఫిన్ ఏం తీసుకున్నారు, ఏమేమి తింటున్నారు? పూరి ఎలా ఉంది ఒకసారి చెప్పండి. పూరి తీసుకున్నాం సార్, క్వాలిటీ బాగానే ఉంది, రేటు కూడా తక్కువ, టేస్ట్ కూడా బాగుంది. సార్ మీ పేరు? నా పేరు సత్యనారాయణ. మీరు ఎక్కడ నుండి వస్తున్నారండి? నేను బేరంటో ఉన్నాను, లోకల్. ఎప్పటి నుండి ఇక్కడ టిఫిన్ తినడం అలవాటు అయిందండి మీకు? కొంచెం 1 ఇయర్ నుంచి వాడతాం. టిఫిన్ ఎలా ఉంటుందండి? టిఫిన్ బాగుంటుందండి, మార్కెట్ రేట్ మీద డౌను, క్వాలిటీ బాగుంటుంది. దాని మీద ఖాళీగా ఉండదు, ఎప్పుడు రష్గానే ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, హైజీన్ విషయంలో కొంచెం తక్కువైనా సరే ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా పిచ్చయ్య గారు మెయింటైన్ చేస్తున్నారు. ఈసారి భీమవరం సరదాగా వెళ్ళినప్పుడు ఈ టిఫిన్ సెంటర్ని మట్టికి అస్సలు మిస్ చేయొద్దు, ఒకసారి వెళ్ళి టేస్ట్ చేసి చూడండి. గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.